వరల్డ్ ఫార్మసిస్ట్ దినోత్సవం సందర్భంగా హుజూర్నగర్ ఏరియా ఆసుపత్రిలో డాక్టర్లు కేక్ కట్ చేసి రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఇక హుజూర్నగర్ ఏరియా హాస్పిటల్ నందు గ్రేడ్ 1 ఫార్మసిస్ట్ లావూరి బాలాజీ నాయక్ మరియు మీట్స్ ఫార్మసీ కళాశాల కోఆర్డినేటర్ రాము ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ డాక్టర్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, ప్రతి చిన్న రోగానికి యాంటీబయాటిక్ వాడటం అలవాటుగా మారిందని, దీన్ని మార్చుకోవడానికి ఫార్మసీ విద్యార్థులు అవగాహన కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు ఇందిరాల రామకృష్ణ, దైద వెంకటేశ్వర్లు, జట్టి రాజేష్, ఫార్మసిస్ట్ బుజ్జి వెంకటరమణ, ఐసీటీసీ విజయ్ తదితరులు పాల్గొన్నారు. సేఫ్ అండ్ ఎఫెక్టివ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మెడిసిన్స్. మెడిసిన్స్ గురించి మీకు అది ఇచ్చినప్పుడు దాని యొక్క సేఫ్టీ ఎట్లా ఉంటుంది, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎట్లా ఉంటాయి, దాన్ని ఎప్పుడు తీసుకోవాలి, అప్పుడు తీసుకున్నప్పుడు ఎలా ప్రిస్క్రిప్షన్, ఆన్ కౌంటర్ మెడిసిన్స్, ఆఫ్ ద కౌంటర్ మెడిసిన్స్ అని ఉంటాయి. ఆన్ కౌంటర్ మెడిసిన్స్ క్యాన్సిటమాల్ ట్యాబ్లెట్, సింటమల్ ట్యాబ్లెట్ కొన్ని కొన్ని ఉంటాయి, అవన్నీ డైరెక్ట్గా పోయి కౌంటర్ తీసుకోవచ్చు. ఆఫ్ ద కౌంటర్ రెడ్ లెవెల్ మెడిసిన్స్ ఉంటాయి, దాంట్లో ప్రిస్క్రిప్షన్ లేకపోతే తీసుకోవాలి. వాటి గురించి కూడా మీరు పబ్లిక్కి అవేర్నెస్ తీసుకురావాలి. వాటి యొక్క సైడ్ ఎఫెక్ట్స్ ఇప్పుడు మనం చూస్తున్నాం, ప్రతి చిన్న ఫీవర్ కూడా యాంటీబయాటిక్స్, హైయర్ యాంటీబయాటిక్స్ వస్తాయి. దూరం పీపుల్ అయితే వాళ్ళ కండిషన్స్ డైరెక్ట్గా సిఫ్ట్రైడ్ జనరేషన్, థర్డ్ జనరేషన్ సిఫోస్పోరిస్, ఫోర్త్ జనరేషన్ సిఫోస్పోరిస్ అవి వస్తున్నారు. ఇవ్వటం అంటే ఏమవుతున్నాము, బ్యాక్టీరియా రెసిస్టెన్స్ వచ్చేస్తుంది. వచ్చేసి ఫర్దర్ ఇన్ ఫ్యూచర్లో మనకి అది ఎఫెక్ట్ అనేది ఉండదు. రెసిస్టెంట్ ఆర్గానిజమ్స్ డెవలప్ అవుతూ ఉంటాయి, ట్రీట్మెంట్ చాలా కష్టపడుతుంది. ఇప్పుడు మీకు తెలుసు, మీకు మోస్ట్లీ ఫైనల్ ఎగ్జామ్ పోయింది కాబట్టి దర్ ఈజ్ నో న్యూ యాంటీబయాటిక్. ఇప్పుడు 10 ఇయర్స్లో కూడా పట్టదు కాబట్టి టిగాసైక్లిన్ ఉంటుంది, తర్వాత హైపరాసిటీన్ ఒకటి నడుస్తుంది, వ్యాంకోమెడిసిన్ ఒకటి నడుస్తుంది, వేలామెడిసిన్ ఒకటి నడుస్తుంది. కొన్ని తర్వాత దీని తర్వాత మళ్ళీ ఫర్దర్ యాంటీబయాటిక్స్ లేవు. సో మనం ఇప్పటి నుంచే మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. యాంటీబయాటిక్ స్టీవర్షిప్ ఉంటుంది, దాన్ని పబ్లిక్లో ఒక డ్రగ్ అట్లా కంటిన్యూస్ చేస్తే ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది బ్యాక్టీరియా. సో మీరు పబ్లిక్లో కూడా మీ యొక్క బాధ్యత ఏంటంటే మీరు పోయి వాళ్ళకి చెప్పాలి, అన్నెసరీగా మెడిసిన్స్ తీసుకోవాలి. వాళ్ళు ఏంటంటే డైరెక్ట్గా వెళ్ళిపోతారు, జ్వరం రాగానే జ్వరం తగ్గరాని తగ్గిపోవాలి. ఇట్ ఈస్ ఎ మెకానిజం, ఇట్ ఈస్ ఎ సేఫ్టీ మెకానిజం, ఇమ్యూన్ మెకానిజం. ఫీవర్ అనేది వస్తుంది, ఒక రోజు వస్తుంది, 2 రోజులు వస్తుంది, చాలా తగ్గిపోతుంది. దాన్ని సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు, అదే ఇంకొక కొన్ని సిచ్యువేషన్లో వస్తుంది. సో ఓన్లీ ప్యారాసిటమాల్ తీసుకోవాలి, ఏమైనా తలుపుకుంటే సీపీఎం తీసుకోవాలి. మాకేం ప్రాబ్లం అంటే ఇప్పుడు ఇక్కడ. సో మీరు పబ్లిక్లో కూడా మీ యొక్క బాధ్యత ఏంటంటే మీరు పోయి వాళ్ళకి చెప్పాలి, అన్నెసరీగా మెడిసిన్స్ తీసుకోవాలి. వాళ్ళు ఏంటంటే డైరెక్ట్గా వెళ్ళిపోతారు, జ్వరం రాగానే జ్వరం తగ్గరాని తగ్గిపోవాలి. ఇట్ ఈస్ ఎ మెకానిజం, ఇట్ ఈస్ ఎ సేఫ్టీ మెకానిజం, ఇమ్యూన్ మెకానిజం. ఫీవర్ అనేది వస్తుంది, 1 రోజు వస్తుంది, 2 రోజులు వస్తుంది, చాలా తగ్గిపోతుంది. దాన్ని సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు, అదే ఇంకొక కొన్ని సిచ్యువేషన్లో వస్తుంది. సో ఓన్లీ ప్యారాసిటమాల్ తీసుకోవాలి, ఏమైనా తలుపుకుంటే సీపీఎం తీసుకోవాలి. మాకేం ప్రాబ్లం అంటే ఇప్పుడు ఇక్కడ మేము ఒక పేషెంట్ ట్రీటెడ్ ఆరోగ్య ట్రీట్మెంట్ వస్తే మేము మళ్ళీ కుంగిపోయే పరిస్థితి లేదు డ్రగ్స్. దానికంటే హెయిర్ యాంటీబయాటిక్ పోవాల్సి వస్తుంది, ఎందుకంటే రెసిస్టెంట్ వచ్చేస్తుంది ఆర్గానిజమ్స్. అది మీ ఫ్యామిలీస్లో కానీ మీ వాళ్ళకు కూడా చెప్పాలి, ప్రతి చిన్న దానికి యాంటీబయాటిక్ అవసరం. 80% 90% ఫీవర్స్ అన్ని వైరల్ ఫీవర్స్ అన్న, వైరల్ ఫీవర్స్కి యాంటీబయాటిక్ ఎందుకంటే యాంటీబయాటిక్స్ బ్యాక్టీరియా. సో వైరల్ మేము మాకు కూడా తెలుసు, కానీ వైరల్ ఫీవర్కి యాంటీబయాటిక్ ఎందుకు తయారు చేస్తారంటే ఆల్రెడీ దే ఆర్ రెసిస్టెంట్. పల్లెటూరులో బాగా ట్రీట్మెంట్ ఇచ్చేసి ఆ రెసిస్టెంట్ ఆర్గానిజం డెవలప్ అవుతుంది. మనం ఏదో ఒకటి ఇస్తే తగ్గట్టు, మీరంతా దాన్ని అవేర్నెస్ తీసుకురావాలి. ఫార్మసిస్ట్ ఏమైనా ఏదో డాక్టర్ ఆయన చూస్ చేయడం, డిస్ట్రిబ్యూట్ చేయడం, సో దాని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ దాని పబ్లిక్లో కూడా రేపు మనం పోయి మీ ఫ్యామిలీ చెప్పండి, మీ ఫ్యామిలీ వాళ్ళు చుట్టుపక్కల భజన చెప్పారు, అట్లా సొసైటీలో కూడా మీ బాధ్యత కూడా ఉంది. థ్యాంక్ యూ. థ్యాంక్స్.